mentioned here, today is what, Nana? World Cancer Day. So generally the word cancer itself, after the hearing the word, adding that word only, most of the people will feel it is a very one of the dangerous diseases. Yes, sir? ఒక టెస్ట్ లో పాస్ అయి ఉద్యోగాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆ కంపెనీ కల్పించేటువంటి ఉద్యోగ భద్రతతో పాటు డిగ్రీ వాళ్ళకు పీజీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 15,000 రూపాయల జీతాన్ని ఇస్తూ ఆ జీతాన్ని 4 ఏళ్ల తర్వాత 70 యూనివర్సిటీలోనే మొట్టమొదటిసారిగా మా కళాశాల నుంచి విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి I am very much thankful to all the IMA for initiating this great program and inviting great personalities here. One side, doctor and visionary political leader, Dr. Sanjay Kumar Garu, and Dava Vasanta Madam, deputy chairman, and newly elected municipal chairperson, Sravani Garu. Then all the eminent speakers of the day, doctors on the dais. So friends, I will end my speech with a minute. So there is no doubt cancer is the word. Everyone in our regular life, we are seeing that one, we are listening that one. So most of the people are affected with this cancer. In our introduction also said almost for 96 lakhs people in a year, almost in the entire world, dying because of this dangerous disease. But naaku telisi, disease kanna pramadam endante aalochana vidhanam. Evaraithe cancer vastundani telavagane, cancer symptoms unnani telavagane, aa oka phobia, aa cancer anedi మనం ఏం క్యూర్ చేసుకోలేం, దానివల్ల ఖచ్చితంగా నేను చనిపోతాను ఒక ముందుగానే నిర్ధారణ రావడం వల్ల 50% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఆ సింటమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే లేదా క్యాన్సర్ డిసీజ్ వచ్చింది తెలిసిన వాళ్ళల్లో ఆ భయంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. బట్ ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంత మెడిసిన్ ఉన్నటువంటి ఈ రోజులలో ఎంత పెద్ద డిసీజ్ అయినా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ మనం యువరాజ్ సింగ్ని చూసాం, సార్. ఈవెన్ మనీషా కోయిరాలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్ కూడా మనకి చూసాం. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ప్రాపర్ కేర్ తీసుకొని, మెడిసిన్ తీసుకొని, పాజిటివ్ ఆటిట్యూడ్తో ఉంటే ఎవరైనా కూడా ఈ క్యాన్సర్ కూడా జయించవచ్చు, మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. సో దీని గురించి ఈరోజు మీకు మంచి అవేర్నెస్ చేయడానికి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి ఐ లెండ్ విత్ దీస్ వర్డ్స్. అండ్ అగైన్ ఐ విల్ సే థ్యాంక్స్ టు ఆల్ ఐఎంఏ. బ్రెస్ట్ క్యాన్సర్ ను సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భద్వారం ముఖద్వార క్యాన్సర్ అన్నమాట. అది ఆడవాళ్ళు ఈ మధ్యలో బాగా శాతం పెరుగుతూ ఉంది. ఆడవాళ్ళు 6 నుంచి 30% క్యాన్సర్లలో మెయిన్గా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అన్నది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దీన్ని మనం గుర్తించకపోవడం వల్ల, అది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల, దానివల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన ఇండియన్ సెటప్లో ఎలా ఉంటుందంటే చాలా పేదరికంలో ఉండి అన్ని ఏదైనా అపోహలతోని, మళ్ళీ ఆడవాళ్ళు సిగ్గు బిడియంతో వాళ్ళకున్న కష్టాలను, వాళ్ళకున్న కంప్లైంట్స్ని ఎక్కువగా బయటకు చెప్పుకోకపోవడం వల్ల, డాక్టర్లని సంప్రదించుకోకపోవడం వలన, మరియు ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడం వలన, మాల్ న్యూట్రిషన్ అనమాట. దీనివలన ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట. ఆడవాళ్ళు బయటకు వచ్చిన సమాజంలో వాళ్ళ గురించిన కష్టాలు, వాళ్ళకున్న కంప్లైంట్స్, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మొహమాట పడడం వల్ల కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా వ్యాప్తి చెందుతుంది. దీన్ని మనం నివారించాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఇది రాకముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తమైన చర్యలు మనం తెలుసుకోవాలన్నమాట. దీని గురించి ముందు మామూలుగా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భద్వారంకి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వీక్స్ అంటారన్నమాట. అది ఎక్కడ మనం గర్భసంచి ఉంటుంది దానితో సర్వీక్స్ అని ఉంటుంది. మామూలుగా దీని గురించి కంప్లైంట్స్ ఏముంటాయంటే వైట్ డిశ్చార్జ్ కానీ, తెలుపు రావడము, దురద, వాసన, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే నెలసరి మధ్యలో బ్లీడింగ్ కావడము, కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ కావడము, కొంతమందికి ఆగకపోవడము, ఇవన్నీ కొన్ని కారణాలు ఉంటుంది. మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడము,
ఫ్రీక్వెంట్గా కడుపు నొప్పి రావడము, ఇవన్నీ సింప్టమ్స్ సర్వైకల్ క్యాన్సర్కి. ఏదైనా క్యాన్సర్ రావడం అన్నది కాకుండా దానికి తగినమైన నివారణ చర్యలు కూడా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆడవారు వ్యక్తిగత శుభ్రత అన్నది ఎంతో ముఖ్యం. అంటే మామూలుగా వైద్య స్టాజ్ ఉన్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అంటే మనకేమన్నా ఉంటే వెళ్ళడానికి మొహమాట పడతామన్నమాట. అలాంటి మొహమాటలు ఏమి ఉండకూడదు. బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే నలుగురిలో చెప్పుకోవడానికి సిగ్గుపడడం అలాంటివి చేయకూడదు. డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నచో మనం ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వలన మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని రాకుండా ముందే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇలాంటి క్యాన్సర్ అవి రాకుండా మనం ఎంతో తీసుకోగలుగుతాం. దీనికి ఇంకా వ్యాక్సినేషన్ కూడా అవైలబుల్గా ఉంది. వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోగలుగుతారంటే 10 నుంచి 25 సంవత్సరాల ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇదేంటంటే ఇంకా ఎవరిలో వస్తుందంటే మనం సేఫ్ సెక్స్ అనేది చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో అంటే అపోహలతోటి అంటే ఆడవాళ్ళు అట్రాక్షన్కి లోనై తొందరగా సెక్స్లో పాల్గొనడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి జాగ్రత్తగా నివారణ చర్యలు అనేవి తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ క్యాన్సర్ అనేది మామూలుగా 30 నుంచి 60 సంవత్సరాల వాళ్ళలో కామన్గా వస్తుంది. కానీ ముందు నుంచి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది వ్యాప్తి వచ్చి చాలా రోజులకు మాత్రమే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళలో ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ని ముందే తెలుసుకోవచ్చు. ముందే తెలుసుకుంటే ఎక్కువగా ఖర్చు లేకుండా ఈజీగా ట్రీట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళు ఆరోగ్యపరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోకపోవడము, మరియు మంచి బాడీకి ఎక్సర్సైజ్ అనేవి తీసుకోవడం వల్ల కూడా వ్యక్తిగత శుభ్రత అంటే మామూలుగా పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడము, మామూలుగా పాడైపోయిన గుడ్డలు అవి వాడకపోవడం వల్ల కూడా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు. ఇంకా మీకు ఏమన్నా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు మాట్లాడవచ్చు తర్వాత. యాక్చువల్లీ ఈరోజు ఐఎంఏ ద్వారా వరల్డ్ క్యాన్సర్ డే ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఇప్పుడు మనందరికీ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే అవన్నీ ఎలా ఉన్నాయో వాటిలాగే కూడా మనకు క్యాన్సర్ మీద మనకి డే ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ క్యాన్సర్ మీద అవేర్నెస్ మనం క్రియేట్ చేయడానికి, అలాగే దానికి ఇంతకుముందు మనకు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అవేర్నెస్ తెలియజేయడానికి, ప్లస్ మనకి ఈరోజు క్యాన్సర్కు వివిధ రకాలైన లేటెస్ట్ ట్రీట్మెంట్స్, మంచి మంచి వైద్యం కూడా అందుబాటులో ఉన్నది. మనకు వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక విషయము మీ ద్వారా స్టూడెంట్స్ తెలియజెప్పడానికి, మీడియా ద్వారా సమాజానికి అందరికీ తెలియజెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఐఎంఏ ద్వారా టేకప్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీ ముందు రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. యాక్చువల్గా బ్రెస్ట్ అనేది ఒక ఫీమేల్కు వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్. మనకు ఏ విధంగా చూసుకున్నా కానీ, అంటే మనకు అవయవపరంగా చూసుకున్నా, శరీర సౌష్ఠవంకు తీసుకున్నా కానీ, ఈవెన్ ఒక తల్లిగా కానీ పాలు ఇవ్వడానికి కానీ చూసుకున్నా కానీ, బ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవయవం. మనకు బ్రెస్ట్ అనేది మనకు అదృష్టం ఏంటంటే బ్రెస్ట్లో ఏదైనా మార్పు వచ్చినా కానీ ఇమీడియట్గా అప్రిషియేట్ చేయగలుగుతాం. వేరే విధంగా ఇప్పుడు మేడం చెప్పినట్టు మనకు సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు అంత ఈజీగా కనిపించదు. అదే వేరే బ్రెస్ట్ అనేది రెగ్యులర్గా మనం చూడగలుగుతాము. మనకు బ్రెస్ట్లో ఏమైనా మార్పు వచ్చినా కానీ ఏదైనా కానీ ఇమీడియట్గా మనకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కారణాలలో తీసుకుంటే మామూలుగా జెనెటిక్ కారణాలను తీసుకుంటే, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, మన తోబుట్టువులకు కానివ్వండి, మన మదర్ కానివ్వండి, ఇంకెవరికైనా ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. ఆ విధంగా అంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరికి ఉన్నా కానీ. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే ఏంటంటే సేమ్ పర్సన్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే రైట్ సైడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుంటే అంటే ఎవరికి ఆడపిల్లలకి ఏంటంటే ఎర్లీగా పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళకు కూడా ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లేట్గా పీరియడ్ బంద్ అయిన వాళ్ళకు, ఉమెన్కి అంటే మామూలుగా 40-45 ఇయర్స్ పీరియడ్ బంద్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరికైతే ఇంకా లేట్గా బంద్ అవుతుందో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ లావు ఉన్న వారికి, ఎవరైతే ఫ్యాట్ అంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తీసుకుంటే ఏంటంటే మనకు తొందరగా పీరియడ్స్ బంద్ అయిన తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే
వాళ్ళకు ఫ్లషింగ్స్ అంటే విపరీతమైన మంటలు ఉండడం, చికాకు ఉండడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే చాలామంది లేడీస్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలానే ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కూడా ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇంకా ఈ విధంగా తీసుకుంటుంటే ఏంటంటే మనకు ఫస్ట్ చైల్డ్, మనకు పిల్లలు అనేది లేట్గా పుట్టడం, అంటే 30 సంవత్సరాల తర్వాత మనకు ఎవరైతే అంటే లేట్గా పిల్లలు అంటారో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం మనకు పెరుగుతుంది. ఎవరైతే పిల్లలు లేకుండా ఉండడం, లేకపోతే పిల్లలున్నా కానీ పిల్లలకు అసలు పాలు ఇవ్వకపోవడం అనేది జరుగుతుందో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం మనకు పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా చూసుకుంటుంటే ఇవి, అలాగే మనకు ఇతరత్ర కారణాల వల్ల ఛాతీ ఏరియాలో రేడియేషన్ థెరపీ కరెంటు ట్రీట్మెంట్ తీసుకోవడం జరగడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ విధంగా ఇవి కామన్ కాజెస్. అసలు మన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? సో మనము స్క్రీనింగ్, బెస్ట్ స్క్రీనింగ్ అని ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనము మీకు మీరే ఒక మిర్రర్ ముందట నిల్చొని బ్రెస్ట్ను మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్న విధానం ఏంటంటే ఫస్ట్ మనం సైట్ మన హిప్స్ మీద రెండు చేతులు పెట్టేసుకొని మిర్రర్ ముందట స్ట్రేట్గా నిల్చొని రెండు బ్రెస్ట్ని కంపేర్ చేసుకోవడం. సిమిలర్ ఏంటంటే బ్రెస్ట్ చూసుకుంటే ఏంటంటే బ్రెస్ట్ రెండు బ్రెస్ట్ ఎలా ఉండాలి, రెండు సిమిలర్ సైజు ఉండాలి. సిమిలర్ సైజు ఉందా లేదా, లేకపోతే ఏదైనా ఒక చోట ఇప్పుడు చనుమూల దగ్గర చనుమూలు లోపలి పోయిందా లేదా, ఎక్కడైనా బ్రెస్ట్ దగ్గర ఉబ్బు కనిపిస్తుందా లేకపోతే రెడ్నెస్ కనిపిస్తుందా, లేకపోతే మనకు చనుమూల నుండి ఏమన్నా పాలలాగా నీరులాగా వస్తుందా అని గమనించడం. ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ సైడ్కి పెట్టి చేయడం, ఇంకో రెండవసారి ఏంటంటే చేతులు పై పెట్టి ఎగ్జామిన్ చేయడం, ఇంకోసారి ఏంటంటే మనం పడుకొని మన చేతుల పామ్ ఇలా చక్కగా పెట్టేసి మన బ్రెస్ట్ ఈ క్లావికల్ ఈ బొక్క నుండి ఈ అబ్డోమెన్ వరకు కిందికి, పై నుండి కిందికి ప్లస్ ఈ మధ్యలో భాగం నుండి చక్కల వరకు టోటల్ బ్రెస్ట్ను మనం ఎగ్జామిన్ చేసుకోవడము. చేసుకున్నప్పుడు మనకి ఏమైనా గట్టిగా తగిలినా కానీ, ఏమైనా బ్రెస్ట్ కన్సిస్టెన్సీలో ఏమైనా తేడా ఉన్నా కానీ, మనం ప్రెస్ చేస్తున్నప్పుడు చనుమూల నుండి ఏమైనా పాలలాగా పదార్థం కానివ్వండి గ్రీనిష్గా ఫ్లూయిడ్ వస్తున్నా కానీ మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఏంటంటే ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్, ఇప్పుడు మనకు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ మనకు అపోజిట్ సైడ్ ఉన్నా కానీ మనం ఏంది కన్సల్ట్ చేసినప్పుడు ఏంటంటే డాక్టర్ గారు ఏంటంటే మ్యామోగ్రామ్, మ్యామోగ్రామ్ అంటే ఏంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకు బ్రెస్ట్ను స్కాన్ చేస్తారు, దాంతోపాటు ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో మనకేంటంటే ఏదైనా తేడా ఉంటే దాన్ని చిన్న సూది పరీక్ష ద్వారా ఎగ్జామిన్ చేసేసి మనకు ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్తారు. మ్యామోగ్రామ్లో మనకి ఏమైనా లక్షణాలు లేవని అనుకుంటే మనం వి షుడ్ వెయిట్ ఫర్ మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత 1 మంత్ తర్వాత డౌట్ ఉంది అని అంటే డాక్టర్ గారిని మళ్ళీ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. డౌట్ ఏం లేదంటే మనం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ విధంగా మనం బ్రెస్ట్ గురించి మనకు అవేర్నెస్ ఉండాలి. మీరు అందరూ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి, చాలామంది ఇప్పుడు నేను ఒక సర్జన్గా నేను చూస్తుంటాను కదా, చాలామంది ఇప్పుడు మీరంటే సరే యువర్ ఇన్ జనరేషన్ చాలామంది మీరు ముందుకు వస్తున్నారు. యువర్ క్వశ్చన్, మీ ఇంట్లో గ్రాండ్ మదర్స్ మదర్స్ చాలామంది అల్సర్ ఫామ్ అయినాక కానీ ఇంత పెద్ద దుబ్బ అయినాక కానీ ఇది ఏం కావాలి అని నెగ్లెక్ట్ చేసి బై ద టైం మీరు డాక్టర్ దగ్గరకు వచ్చేప్పటికీ క్యాన్సర్ అనేది మనకి ఎందుకు డేంజర్, అది అక్కడే ఉండి అక్కడ ఆగిపోతే మనకు నష్టం లేదు. కానీ ఏమవుతుందంటే చిన్న చిన్న సెల్స్ ఆ మేజర్ క్యాన్సర్ గడ్డ నుండి డిటాచ్ అయిపోయి బ్రెయిన్ స్ప్రెడ్ అవ్వడం కానివ్వండి, లివర్ స్ప్రెడ్ అవ్వడం కానీ, లంగ్స్ కానివ్వండి, మనకు మిగతా భాగాలకు స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవ్వడం వల్లనే మనకి ఏమవుతుంది, మనం తొందరగా మరణించే అవకాశము అలాంటివి అవుతుంటాయి. సో అది రాకంటే ముందు మనం గుర్తించగలిగితే మనం ఎన్నో జీవితాలు సేవ్ చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో మీరెవరైనా కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఎస్వి లెవెన్రెడ్డి సార్కి, యాజమాన్యానికి, మీ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో డోంట్ బి షై బికాస్ ఇట్ ఇస్ ఇష్యూ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ మోర్ థింగ్ ఏంటంటే మూడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వాట్ ఇస్ ద కాజ్ టు లీడింగ్ టు క్యాన్సర్. లైక్ మెయిన్ ఏంటంటే క్లైమేటిక్ చేంజెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ అండ్ నెక్స్ట్ ఇస్ ద పొల్యూషన్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద వాట్ యు హావ్ డైట్. సో మోస్ట్ ఆఫ్ ద నౌ నాట్ మేమే కాదు అందరము కూడా మనం డైట్ అనేది అస్సలు ఫాలో అవుతలేము. ఎందుకంటే
ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్ నడుస్తుంటుంది. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మొత్తం చేస్తుంటాము. ద వాట్ ఫుడ్ వి ఆర్ ఈటింగ్, వాట్ ఈస్ ద అసలు దాంట్లో ఏముంటుంది అనేది కూడా మనం చూస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ వి ఆర్ ఈటింగ్ ఈస్ పొల్యూటెడ్. యు కెన్ సీ ద సోషల్ మీడియా అండ్ ద టీవీస్ వాట్ దే ఆర్ టెలింగ్. మోస్ట్ ఆఫ్ దే ఆర్ యూజింగ్ ద కెమికల్స్ ఆర్ కెమికల్స్ ఇన్ ద ఫుడ్. ఈవెన్ యూ టేక్ ద ఫ్రూట్స్ దే ఆర్ మాస్కింగ్ విత్ వ్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. దే దట్ ఆల్ లీడ్స్ టు ద క్యాన్సర్. దట్ ద కెమికల్ విల్ గో అండ్ స్టిమ్యులేట్ అండ్ దట్ ఇన్షియేట్ ద క్యాన్సర్ అండ్ ద పొల్యూషన్. పొల్యూషన్ మనమే మన వెహికల్స్ నుండి కానీ మనము అన్నెసరీ కవర్స్ని మనం బర్న్ చేసుకుంటాము, టైర్స్ని కవర్ చేస్తున్నాము, ఆల్ స్మోక్స్ ద స్మోక్ అప్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఆల్ మనం అందరం దాన్ని మనం పీల్చుకుంటున్నాము. దట్స్ ఆల్ గోస్ టు ద మన లంగ్స్. దట్ లీడ్స్ టు లంగ్ క్యాన్సర్. క్లైమేట్స్ ఆల్ దీస్ టు లీడ్స్ టు ద క్లైమేటిక్ చేంజెస్. క్లైమేట్ దాంట్లో ఏమున్నది మనకి ఇప్పుడు యాక్చువల్ ఏం సీజన్? ఇది వింటర్. సో హౌ వీఆర్ ఫీలింగ్ ఇస్ ద సమ్మర్ ఆర్ వింటర్. సో దీస్ ఆర్ ఆల్ గ్లోబల్ వార్మింగ్ వీఆర్ నోటీసింగ్ నౌ. సో ఈ ఇవన్నింటి కూడా మనము గమనించుకొని మనకు కాదు మన చుట్టుపక్కల మన వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. సో ఈవెన్ మన పేరెంట్స్ని కూడా మనం ఇనిషియేట్ చేయాలి. వాళ్ళంతా కూడా బిజీ ఉంటారు, బట్ ద రొటీన్ చెకప్ మస్ట్ బి ఇయర్లీ వన్స్. సో హౌ మనీ యూ పీపుల్ క్యాన్ ఇయర్లీ చెకప్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నో బడీ. సో ఈ క్యాన్సర్ అనేది ఒక ఏజ్కి సంబంధించింది కాదు. ఫ్రమ్ న్యూ బోర్న్ టు ద ఓల్డర్ అందరు కూడా ఎఫెక్ట్ అవుతారు దీంట్లో. యాజ్ అ పీడియాట్రిషియన్ మేము ఎక్కువ చిల్డ్రన్స్గా చూసేది ఏంటి? బ్లడ్ క్యాన్సర్ ద మోస్ట్ డేంజరస్ వన్ దట్ ఎఫెక్ట్ చిల్డ్రన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సిఎన్ఎస్ న్యూరోబ్లాస్టోమా అండ్ దీస్ ట్యూమర్స్. ఇవన్నీ కూడా నాన్ హాడ్కిన్స్ లింఫోమా, ఇవన్నీ కూడా బ్లడ్ రిలేటెడ్గా ఇవి ఎక్కువ చిల్డ్రన్స్లో మనం ఎఫెక్ట్ చేస్తాం. సో మెయిన్ ఏంటంటే మనం చిన్నగా మనం ఇప్పుడు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినా పిల్లలు సెల్ ఫోన్ నుండి ఎంత రేడియేషన్ వస్తుందో మీకు తెలుసా? ఇవ్వడం. సో దీస్ ఆల్ సింపుల్ థింగ్స్ విల్ నాట్ యాక్చువల్లీ నోటీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ఏ వన్ ఇయర్లీ చెకప్. సో దట్ యాజ్ ఆల్ ఆఫ్ నో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. సో బెటర్ గో అండ్ గెట్ ఇయర్లీ చెకప్ ఆల్ డ్రాప్ టు బాటమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Cancer, it's a dangerous disease and world spreading disease. ఇది చాలా తొందరగా వ్యాపిస్తుంది, అలాగే చాలామంది క్యాన్సర్ బారిన పడి చనిపోతే చాలామంది అమాయకులు కేవలం అవేర్నెస్ లేక చనిపోతున్నారు. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ ఒకటి, ఇందాక పెద్దలు అన్నట్టుగా ఒక ఫోబియా, అయ్యో మేము చనిపోతాం మాకు ఈ డిసీజ్ ఉందని ఒక ఫోబియాతోనే చనిపోతున్నారు. బికాజ్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ మోటివేషన్. మీరు యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. చెల్లెలు అలాంటి వాళ్ళకి మోటివేట్ చేయండి. మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి మోటివేట్ చేయండి. బికాజ్ మోటివేషన్ వల్ల ఒక ధైర్యం వస్తుంది. ధైర్యం ఉన్నప్పుడు ఆ ధైర్యంతో ఎలాంటి వ్యాధనైనా అధిగమించగలుగుతాం. ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎన్నో డిసీజెస్ని, పెద్ద మహమ్మారిగా స్ప్రెడ్ అవుతున్న డిసీజెస్ని కూడా మనం అరికట్టగలుగుతాం. సో మోటివేట్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు మోటివేట్ చేయండి. సార్ అన్నట్టు మనిషి కోయిరాల, తను కూడా సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడింది. అలాగే ఏంజలినా జోలీ, తను కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడింది. అలాగే ఎంతోమందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది తను. సో మీరు కూడా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అలాగే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి సెల్ఫ్ మోటివేషన్ చేయండి. అలాగే అవేర్నెస్ కూడా దీనికి ఒక ఇంపార్టెంట్. అలాగే మీరు తలుచుకుంటే చేయగలరు, అవేర్నెస్ చేయండి చెల్లెలారా. మరొకసారి మీ అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ మరొకసారి పేరున్నాను ధన్యవాదాలు. జయ్. ఇటు రాజకీయ పరంగా సేవలు అందిస్తూ ప్రజలకు, అదేవిధంగా వృత్తిని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఏ టైం లేకుండా నైట్ 10 గంటలకు కూడా ఆపరేషన్ చేసి ఆ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్న మా క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కావచ్చు, కానీ అది తగ్గించడం మన పాత్ర ఉంటే అది చాలా చిన్నది.
ఏ వ్యాధి అయినా కూడా సోకితే, అది బాడీకి సోకితే మనసుకు ఒక కల్మషం లేకుండా ఈ డిసీజ్ అనేది నాది కాదు అన్న ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది మన ఫ్యామిలీలో క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఒక వ్యాధిగ్రస్తుడు అని ఆ భావంతో మనం చూడకపోతే వాళ్ళలో కూడా ఆ ఫీలింగ్ అనేది పోయి కొంతవరకు దాన్ని పూర్తిగా మనం నిర్మూలించకపోయినా కూడా ఒక ఆనందంతో ఆ జీవనాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఆనందంగా జీవిస్తారు. కాబట్టి మన చుట్టుప్రక్కల మీకు తోచిన విధంగా వాళ్ళను మంచి సంతోషంగా మోటివేట్ అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాతావరణంలో వాళ్ళని ఒక పేషెంట్గా ట్రీట్ చేయవద్దు. మనలో ఒకరిగా వాళ్ళను చూసినట్లయితే ఏ వ్యాధి ఉన్నా వాళ్ళు మర్చిపోయి ఆనందంగా జీవించి దాదాపు నాకు రోగమే లేదన్న దృష్టికి వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి బ్రెస్ట్ అండ్ సివిక్ క్యాన్సర్ గురించి పెద్దలు వివరిస్తారు కానీ నాకు తెలిసి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ రోజులలో తల్లులు పిల్లలకు పాలిచ్చే తల్లులకు మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాదు. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు కానివ్వండి, టెక్నాలజీ పరంగా వాళ్ళకున్న వర్క్ పరంగా పిల్లలను డబ్బా పాలిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. ఈ విధంగా వీళ్ళకు కూడా ఆరోగ్యం సోకే అవకాశం ఉంది. కాబట్టి పాలిచ్చే తల్లులకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాదు అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు చెప్తున్నారు. అది కరెక్టా? మహిళా సోదరులు ఉన్నారు కాబట్టి రేపటి తరంలో ఆ విధంగా మనం ఉండుంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాదు. కాబట్టి ఈ క్యాన్సర్ కానీ ఇంకే వ్యాధులైనా కానీ మన ఇళ్లలో చుట్టుపక్కల ఉంటే మనలో ఒకరిగా చూసి మనసుకు జరిగిందంటే ఏది పోదు. క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీ అవన్నీ ఏమిస్తూ ఉంటాయి, ఏదో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే పోతుంది కావచ్చు. కానీ మనస్సు అనేది ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా మీకు వీలైనంత మట్టిగా మీరు ప్రోత్సహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. జై హింద్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ డాక్టర్ సురేష్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు మీకు పూర్తిగా నేను కూడా డాక్టర్ కాబట్టి కొంత మాట్లాడగలుగుతా, కానీ మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ నారత్న గారు ఇన్ డీటెయిల్గా మాట్లాడతారు. వన్ థింగ్ ఈజ్ క్లియర్, వన్ షుడ్ రిమెంబర్ ఆల్వేస్ అబౌట్ హెల్త్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దట్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ ఎ స్మాల్ డిసీజ్ లైక్ ఎ కోల్డ్ ఆర్ ఫీవర్ టు ఏ ట్రేడబుల్ డిసీజ్ లైక్ క్యాన్సర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అవాయిడ్ సచ్ థింగ్స్ విచ్ కాజెస్ క్యాన్సర్. దట్ ఆల్ విల్ టెల్ యూ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సెకండ్ థింగ్, వన్స్ యూ గెట్ ద క్యాన్సర్, యాజ్ డాక్టర్ శ్రావణి అండ్ వసంత దేవ్ ఆల్రెడీ టోల్డ్, బీ కరేజియస్, ఎంకరేజ్ ద యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ ఫ్రెండ్స్, పేరెంట్స్, రిలేటివ్స్. సమ్ టైమ్స్ ఈవెన్ ఇన్ యంగ్ ఏజ్ ఆల్సో సర్టన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ విల్ కమ్. సో ఇన్ దోస్ టఫ్ టైమ్ యు ఆల్ షుడ్ స్టాండ్ విత్ దెమ్, విత్ ద ఫ్యామిలీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఇస్ వన్ థింగ్ వి షుడ్ నాట్ ఫర్గెట్. ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ హెల్ప్స్ ఎ లాట్. ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్. హౌ టు గెట్ ఇట్ డిటెక్టెడ్, హౌ టు గెట్ ట్రీటెడ్ ఆల్సో అవర్ డాక్టర్స్ విల్ టెల్ యూ. మన అందుకే పురాతనంలో మన భారతదేశంలో ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంగ్లీష్లో చెప్తారు. హెల్త్ ఈజ్ వెల్త్, వెల్త్ అంటే డబ్బు. ఇట్స్ నాట్ ద ఓన్లీ మనీ. సీ, ఐ హ్యావ్ మనీ బట్ ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్. విన్నారా? ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం అంటే అందుకండి, ఒక్క డబ్బే కాదు. అర్థమైందా? సో కాబట్టి దానికోసం మనం ఇప్పటి నుంచే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం మన ఇంటి చుట్టుపక్కల, అదేవిధంగా గుడ్ ఎక్సర్సైజ్, యోగా ఇట్లాంటివన్నీ చేసినప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్లో ఎన్నో డిసీజెస్ ప్రివెంట్ చేసుకోవాలి. దౌ ఇట్ ఇస్ ద వరల్డ్ క్యాన్సర్ డే,
I am one of the founder and president of Preventive Health Clinic of Chaitya. So, what I mean to say, prevention is always better than cure. ప్రతి దాంట్లో కూడా కాబట్టి మీరు అందరూ కూడా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఎవరో మా జెడ్పీ చైర్మన్ గారు నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారు చెప్తారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు రేపటి నుంచి మొదలు పెడతారు, పల్లె ప్రగతి అయిపోయింది, పట్టణ ప్రగతి ఉంటారు. ఇవాళ ఎత్తులు చేస్తున్నాం, విశ్వడ గుడ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ అస్, పొల్యూషన్ ఫ్రీ, టెంపరేచర్ ఎంత హై అయిపోయింది, ఇవాళ బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఇవాళ ద ఓజోన్ లేయర్ ఇస్ గెటింగ్ రిజర్వ్. సో డైరెక్ట్ క్యాన్సర్ ఏదైతే కాల్ చేస్తాయో ఆ సన్ రేస్ ఆర్ గోయింగ్ టు హిట్ అస్ డైరెక్ట్లీ ఆన్ అవర్ బాడీ. మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మన క్యాన్సర్ కలిగడంలో ఒక పాత్ర. ఎన్ని మంచిగా మనకు వస్తే కొంత దురదృష్టం, దాన్ని ఏం చేయాలి, పుట్టినప్పుడు కూడా క్యాన్సర్తో పుడతారు, దాన్ని మనం ఏం చేయాలి, దట్ ఇస్ పెయిట్. ఇక నా అదృష్టం ఎట్టుంటే అట్లుంటుంది, రోజు నా డబ్బాలు సిగరెట్ లాగుతాడు, నన్నెందుకు కదంటో బిడ్డ అంటాడు మీ బాబు మా తాతను, అది కరెక్ట్ కాదు. వాడి నశీవం మంచిగా ఉంది, రోజు నా డబ్బా సిగరెట్ లాగా మంచిగా ఉంటాడు, కానీ రోజు ఇతర తంబాకు వేసుకుంటాం క్యాన్సర్ వచ్చిపోతాం మన తెల్లని కాదు. చాలా మందికి అలవాటు ఇక్కడ పెట్టుకుంటాం తంబాకు పర్యటనలో మనం ఉంటాం, గుట్కా పర్యటన ముత్తడు ఆ అవకాశాలు ఎక్కువ. కాబట్టి మనం అవన్నీ ప్రివెంట్ చేయమని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం. సో ఈ రకంగా ఐ రిక్వెస్ట్ అవర్ డాక్టర్స్, ముగ్గురు డాక్టర్లు గారు టు టాక్ ఇన్ డీటెయిల్. మీరు కూడా కొంచెం ఓపికగా కూర్చోండి, ఎందుకంటే సపోర్ట్ కూడా మీరు సపోర్ట్ కూడా లేదు రెండు తీసుకుంటారు మంచిగా మీరు విని. 50 మంది పిల్లలు అందరూ కూడా యూత్ ఈ నేషన్ పిల్లర్స్. ఇది మెసేజ్ త్రూ సోషల్ మీడియా ఆర్ దిస్ మీడియా ఆర్ మౌత్ టు మౌత్, యూ కెన్ స్ప్రెడ్ ఇట్ టు నంబర్ ఆఫ్ పీపుల్, 100s of 1000s of people, యూ కెన్ సెండ్ ఎ మెసేజ్ టుమారో యూ బికమ్ ఎ టీచర్, యూ బికమ్ ఎ లెక్చరర్, యూ బికమ్ ఎ డాక్టర్, ఏదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మీరు ఉన్న డిగ్రీ బట్టి. సో ఎక్కడున్నా కానీ ఈవెన్ ఏ హౌస్ వైఫ్, ఏ గుడ్ హౌస్ వైఫ్ ఆల్వేస్ నాట్ ఓన్లీ సిట్స్ ఇన్ ద హౌస్, ఆ చుట్టుపక్కల వందరూ జాగ్రత్త వేసుకుని మంచిగా ముచ్చట్లు పెడతాం బెటర్. సో దట్ ఇస్ ఆల్సో గుడ్ థింగ్. కాబట్టి మీరు అందరూ కూడా మన డాక్టర్ చెప్పేది విని, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నిర్మోహమాటంగా డాక్టర్ నాగరత్న గారు ఉన్నారు, అందరు అమ్మాయి ఇక్కడ మా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు పెద్ద దాంట్లాగా లేకపోతారు. మీరు ఏది ఉన్నా అన్నీ అడిగి తెలుసుకొని పూర్తి విజ్ఞానాన్ని గొప్ప సంపాదించుకొని మరి అలా వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇవాళ మీద తప్పున ఇవాళ చైతన్య శాసనసభ్యునిగా అదేవిధంగా మా చైర్మన్ గారు అందరి తప్పున కూడా క్యాన్సర్ బారిన పడుతున్న మన ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా అధైర్య పడద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నది, ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా మెడికల్ కాలేజెస్లో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ కవర్ అయితే అవన్నీ కూడా మనం కరీంనగర్లో మెడికల్ కాలేజ్ చర్మడ మెడికల్ కాలేజ్ వాటిపూడి కూడా జరిగింది, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. సో అక్కడ అన్నీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా వస్తున్నాయి. ఇంకా కొన్ని చోట్ల డబ్బులైన చోట్ల మేము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఇప్పిస్తున్నాం. కాబట్టి ఇవాళ జగిత్యాల ప్రజలు కానీ ఇక్కడ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడుతూ ఉన్నది, ఎల్లవేళలా ఈ ప్రభుత్వ పరంగా మేము అండగా ఉంటామని చెప్పి ఆ క్యాన్సర్ బారిన పడిన వ్యాధిగ్రస్తులు కూడా మీ అందరి ముందు ఈ ప్రపంచ ఆరోగ్య క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హామీ ఇస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై జై. ఇటీవల కాలంలో జరిగినటువంటి